ఓం విఘ్నేశ్వన్మహ ఓం ఓం శ్రీగువన్మహం దుందుర్గన్మహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి మే నెల తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాగ్రహం గమనం ఒకసారి చూసుకుంటే పంచమంలో కేతువు నవమంలో కుజన్లు దశమంలో గురుశుక్రులు ఏకాదశంలో రవిరాహులు బెయిల్లో బుధులు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం చేస్తాడు అలాగే మే నెల పదవ తేదీన బుధుడు వక్రారంభం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి మిథున రాశికి చెందిన జాతుకులకి మే నెల ఎనిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశి జాతకులకి ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లూజ్ టంగ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మీ తోటి ఉద్యోగస్తులతో కానీ మీ పై అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మీకు ఈ వారంలో కొంచెం ఉద్యోగ గండం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మీ పదవీ గండానికి పదవీ గండం ఉండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా సమయం పాటించాలి ఓర్పు పాటించాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజనంత వరకు గొడవలకి వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకి దో వాగ్వివాదాలకి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి మీరు అవతల వాడు ఒక మాట అన్నాడని మీరు ఒక రెండు మాటలని వాళ్ళు రెండు మాటలు ఉన్నారని మీరు నాలుగు మాటలని ఇలాగ ఉంటే ఆ ఘర్షణ పెరిగిపోతే వాతావరణం మారిపోతుంది వాగ్వివాదాలు పెరిగిపోతే ఘర్షణ పెరిగిపోతుంది దానివల్ల గొడవలు పెరిగిపోతాయి దానివల్ల ఖచ్చితంగా కూడా అది మీ ఫ్యూచర్ మీద దెబ్బ కొడుతుంది అన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఒకవేళ ఉద్యోగం పోయినప్పటికీ కూడా వీళ్ళకి వెంటనే మళ్ళీ ఉద్యోగం రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు ఆ ఉద్యోగంలో మీకు మీ సీటు మారి మీకు మళ్ళీ కొత్త పదవులు రావడానికి కొత్త అధికారం రావడానికి ఉన్నతమైన పదవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ మీ ఉద్యోగాలను సడన్గా మానేసి మీరు వేరే ఉద్యోగం ప్రయత్నం చేసుకుంటే అక్కడికన్నా ఇక్కడ బెటర్ ఛాయిస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు వాళ్ళకి సుఖం సంతోషం లభ్యమవుతుంది ఖచ్చితంగా ధనం కూడా మీ అవసరాల నిమిత్తం ధనం మీకు మంచి బాగా అందుతుంది అన్ని విధాలా ధనం అందుతుంది మీ అవసరాల నిమిత్తం ఖర్చుల నిమిత్తం ధనం అందుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ప్రయాణాలు చేసేవాళ్ళు ఈ ప్రయాణాలు చేసిన ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కానీ లేకపోతే టెన్షన్ కానీ ఒత్తిడి కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవటమే మంచిది అలాగే ఖచ్చితంగా కూడా ఇతరుల నుంచి మాటలు పడే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు ముఖ్యంగా మీ కొడుకుల వల్ల మీరు ఇబ్బందులు పాలవడానికి మీరు మానసికంగా కొంచెం వేద చెందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ శత్రువుల వల్ల శత్రువులపై మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారో వాళ్ళని ఢీకొని మీ ఆత్మవిశ్వాసంతో ఢీకొని వాళ్ళ మీద విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రయాణాల్లో ఖచ్చితంగా ఈ జాతకులు జాగ్రత్తగా ఉండాలి అనవసర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే సజ్జనంత వరకు మీరు ప్రయాణాలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యవసాయ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ భార్యాభర్తలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులు మరి చదివినంత వరకు వీళ్ళకి రెండే రెండు గ్రహాలు అనుకూలిస్తే మిగతా ఐదు గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి కేతు కొంతవరకు అనుకూలిస్తాడు మొత్తం మీద మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశి జాతకులు కొంచెం అంటే ప్రతి విషయంలో కూడా కొంచెం ఓర్పు సహనాలతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి అడగాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా ఖచ్చితంగా కూడా మరి పదే పదే మీ వ్యాపారాలు మార్చలే మార్చే ప్రయత్నాలు చేయకుండా చజ్జినంత వరకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా మీరు శాంతం వహించాలి అలాగే విపరీతంగా పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు దానివల్ల దెబ్బతింటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లల విషయమే కూడా కొంచెం మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు పిల్లల వివాహ విషయంలో కానీ వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ మీరు ఆందోళన చెందుతూ ఉంటారు దానికి దానికి సంబంధించిన ఉపచర్లు కూడా మీరు మద మొదలు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కూడా వాళ్ళ తోటి యొక్క పై అధికారుల పై నేతలు వీళ్ళు చేస్తున్న పనులకి గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి మంచి మంచి పదవులు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే అకౌంట్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే పర్సనల్ ఆధార రంగం కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొంచెం సమయం పాటించి ఓర్పుతో మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే కళారంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా కానీ మీడియా కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇతరత్ర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ రాశి జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఇష్టదైవాన్ని అమానుస్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాను ఇక్కడ ఈ గోచార ఫలితానం రెండు ఫలితానం బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా పది పదకొండు తేదీల్లో మీరు ఎలాంటి పనులన్న మీరు ప్రారంభించవచ్చు అవన్నీ కూడా మీకు సానుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన భావంతో నమస్కారం